కాకపోతే కాదని చెప్పుకో లేదు లోతు గారు అలా కూతురుతో వాళ్ళందరికీ బైబిల్స్ అమ్ముకుంటున్నారు మరి మీ బైబిల్స్ అమ్ముడు పోవడం కోసం మీరు ఎంచుకున్న మార్గం ఏమిటి ధర్మరక్షకులందరూ కూడా కంకణం కట్టుకొని పని చేస్తా ఉన్నారు కొంతమంది యూట్యూబ్ లో వాళ్ళందరూ సాడిజం తెచ్చుకునే వాళ్ళే నీ కామెంట్లు పెడుతున్నారు తప్ప నిజంగా బుర్రా బుద్ధి పెట్టి ఆలోచించే వాడైతే గనక ఇప్పుడు మోనాలిసా మీ పరిశుద్ధ గ్రంథం కంటే చాలా కాస్ట్లీ కానీ ఇక్కడ ఆలోచించాల్సిన ఫ్యాక్ట్ ఏంటి అంటే ఆ తర్వాత వాళ్ళ పుస్తకానికి బానిస అయిపోయిన తర్వాత దశం భాగాల పేరుతోటి లేకపోతే నాకు మహాభారతంలో పరమాత్మ చెప్పినట్లు యస్మిన్ యథావర్తతే యో మనుష్యాః తస్మిన్ తదావర్తితవ్యం సధర్మః అంటే హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈరోజు మీ అందరికీ మళ్ళోసారి పాత్ర అడ్డే వేయాలనుకుంటున్నాండి. అదే మరుగుదొడ్డిగాడికి సంబంధించింది ఈ కౌంటర్ కూడా. చాలామందికి అనిపించవచ్చు, ఏంట్రా ఒక్కడనే పట్టుకున్నాడు ఒక్కడనే వాయిస్తున్నాడు అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఒక్కడికి పూర్తి స్థాయిలో బుద్ధి చెప్పాలి అన్నది నా కాన్సెప్ట్. ఎందుకంటే ఓ నెల రోజుల క్రితం పెట్టిన వీడియోలో ఈ మరుగుదొడ్డిగాడు ఒక మాట అన్నాడు, లలిత్ కుమార్ నువ్వు చెప్పే ప్రతి మాటకి నీ కౌంటర్ పెడతాను, నీ సంగతి ఏంటో తెలుస్తాను, నీ జ్ఞానాన్ని బట్టబయలు చేస్తాను అని చెప్పేసి అన్నాడు. కానీ వాడు ఏ ఉద్దేశంతో అన్నాడో నాకు తెలీదు. నేను దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నా. అందుకే లెక్కలు తేల్చేద్దారా తెగొట్టేద్దారా మరుగుదొడ్డిగా వస్తావేమోనని చూస్తున్నా. కానీ ఆ తర్వాత మళ్ళీ ఏమీ లేదు. మన వీడియోలకి మధ్య మధ్యలో సమాధానంగా అప్పుడప్పుడు అడపా దడపా ఒకటి పెట్టేసి ఏదో నేను కూడా పెట్టాను అనిపించుకుంటా ఉన్నాడు. కానీ బుర్ర పెట్టి ఎవడైతే బుర్ర పెట్టి ఆలోచిస్తాడో వాళ్ళందరికీ కూడా క్లియర్ గా అర్థమైపోతుంది, వాడు పెట్టే కౌంటర్లన్నీ కూడా డొల్లవే, అన్ని లోల్లకాయ మాటలే, వాటిల్లో సబ్జెక్ట్ లేదు, విషయం లేదు, క్లారిటీ లేదు, వాడి మాటల్లో కాన్ఫిడెన్స్ అంతకంటే లేదు, మేకపోతు గాంభీర్యం తప్ప యాబొచ్చు లేదు. అందుకని ఈ మధ్య కాలంలో వీడేం చేస్తా ఉన్నాడు, మొన్న కౌంటర్ పెట్టాడు, పెట్టి ఇది కేవలం పార్ట్ 1 రోయ్ పార్ట్ 2 వదులుతా అన్నాడు. ఒరే నువ్వు పార్ట్ 2 కాదురా, బాహుబలి సీక్వెన్స్ లాగా వరుసనే తీసుకుంటా వెళ్ళినా సరే అన్నిటికీ సమాధానం లలిత్ కుమార్ దగ్గర ఉంది. లలిత్ కుమార్ దగ్గర ఏంటే మా ధర్మంలోనే క్లియర్ గా సమాధానాలు ఉన్నాయి. నీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, ప్రతి దానికి సమాధానం ఉంది, సమాధానం చెప్తా. కానీ నువ్వేం చేస్తున్నావు, మధ్య మధ్యలో లలిత్ కుమార్ ని పక్కన పెట్టేసి డీవియేట్ అవుతా అటెల్లి ఇటెల్లి ఇటెల్లి అటెల్లి యూటర్న్లు తీసుకుని వైటర్న్లు తీసుకుని చివరికి ఎటో తిరుగుతా ఉన్నావు. నువ్వు ఎటు తిరిగితే మాత్రం నేను ఒగ్గేస్తానా, పట్టుకున్నానంటే ఉడుం పట్టురు అయ్యా, నన్ను తట్టుకోవటం మీ పెబువులు పెబువులు వల్లే అవట్ల నీ వల్ల ఏమైందినా ఏక. సో హిందూ బంధువులరా, తాజాగా మరో వీడియో కనుక వీడు చూసినట్లయితే ఈ మధ్య కాలంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో జరిగిన ఒక డిస్కషన్, ముదిగొండ శివప్రసాద్ గారును ఏబిఎన్ రాధాకృష్ణ గారికి మధ్య జరిగిన ఒక డిస్కషన్ లోంచి ఒక చిన్న డైలాగ్ని పట్టుకుని దాన్ని చిలవలు పలవలు చేసి దానికి కొత్త కొత్త కట్టు కథలు రంకు కథలు అల్లేసి వీడియోతో హైలైట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కసారి ఆ లెక్కలు ఏంటో తేల్చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియోలో వాడు ఏమన్నాడో మీరు పూర్తిగా చూడండి, అంతేకాదు ఈ వీడియో కూడా పూర్తిగా చూడండి. వీళ్ళు ఏ విధమైన అబద్ధాలతో ఎటువంటి మాయ మాటలతో పబ్బం గడుపుకుంటారు, పొట్టబోసుకుంటారు, ప్రజల్ని మాయ చేస్తుంటారు అనేది మీ అందరికి ఈరోజు తెలియాలి, తెలుస్తాయి కూడా. ఓకే, గొప్ప పుస్తకం కోసం మీకు చెప్పబోతున్నాను. ఆ పుస్తకం పేరే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఈ పరిశుద్ధ గ్రంథమును గురించిన అనేకమైనటువంటి మరి తప్పుడు సమాచారం ఈ యొక్క సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఇస్తున్నటువంటి మతోన్మాదం తలకెక్కినటువంటి మతోన్మాదపు ఛాయలు ఉన్నటువంటి మనుషులు మీకు చాలామంది కనపడుతూ ఉన్నారు. వారందరూ బైబిల్ ఖ్యాతిని తగ్గిద్దామని ఇష్టానుసారంగా మాట్లాడడం మీరు చూస్తూనే ఉన్నారు. బైబిల్ యొక్క విలువ తెలియక మాట్లాడుతున్నారా, తెలిసి మాట్లాడుతున్నారా అంటే మరి వారి విజ్ఞానానికే లేదా వారి విజ్ఞతకే మనం వదిలేద్దాం. కానీ బైబిల్ యొక్క గొప్పతనాన్ని దాని యొక్క విలువను చెప్పడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. బైబిల్ వ్యతిరేకులు, బైబిల్ దూషిస్తున్న వారు ఈ పరిశుద్ధ గ్రంథం మీద ఇష్టానుసారంగా దోషణ మాట్లాడుతూ ఇది నల్లట పుస్తకం అని లేదంటే ఇందులోని భూతులు ఉన్నాయని భూత గ్రంథం అని ఇలాంటి మాట్లాడుతున్న వారందరికీ కూడా ఈ వీడియో అంకితం.
నల్లటి పుస్తకం అంటే అంత ఫీల్ అయిపోతున్నావు. మొన్నే కదరా కాటుక నల్లగా ఉంటుంది, కంటి చుక్క నల్లగా ఉంటుంది, నెత్తి మీద బొచ్చు నల్లగా ఉంటుంది అని ఎంత బాధలు ఇచ్చారు మీకు షార్ట్ ఫిలింలో. మళ్ళీ ఇప్పుడు నల్లట్ల బుక్కులు అనే వాళ్ళకి అంటారా బాబు, నువ్వు అట్టలు నల్లగా పెట్టుకున్నావు కాబట్టి నల్లట్ల అదే నల్లట్టల పుస్తకం అని చెప్పేసి అంటున్నారు. అదే ఇంకెవరన్నా బ్లూ కలర్ అట్టల మీద ఏదైనా భూతబొమ్మలు వేసి పెట్టుకున్నారు అనుకో, లేకపోతే బ్లూ కలర్ అట్ల మీద ఏదైనా బొమ్మలు వేసి పెట్టుకున్నారు అనుకో, నీళ్ళ చిత్రాలు అట్ట అంటాము. నువ్వు కూడా కావాలనుకుంటే అట్ల మార్చుకో వారిని. అట్ల మార్చుకుంటే అయిపోయేదానికి ఎందుకు ఈ బట్టల మాటలు బట్టకాయ. ఇంకో మాట ఏమంటున్నావు, బైబుల్లో భూతులు ఉన్నాయి అంటున్నారు అంటున్నావు. ఓరే మాకు భూతుల్లాగా కనపడుతున్నాయి, కాకపోతే కాదని చెప్పుకో. లేదు లోతుగా వాళ్ళ కూతురుతో చేయటానికి, లేకపోతే అడవుడు వాళ్ళ చెల్లెలతో చేయటానికి, ఇంకోటి ఎవడో వాళ్ళ పిన్నితో చేయటానికి, వీటన్నిటి వెనకాల సైంటిఫిక్ కారణం ఉంది, స్పిరిచువల్ రీజనింగ్ ఉంది అని చెప్తావా? చెప్పు. నీకు అది ఎట్ట కనపడుతుందో తెలీదు, మాకు చదివే వాళ్ళు కొంతమందికి బూతులాగా కనపడుతుంది. ఎందుకంటే ఆ పనుల్ని బయట బూతు పనులనే అంటారు. అది కాదనుకుంటే కాదని ఇంకో కారణం ఏదో ఉంటే చెప్పాలి. ఎందుకు ఇట్లా పొట్లాలు పిసుకేసుకుంటావు పనికి మాలనాడా? బైబిల్ యొక్క పరిశుద్ధ గ్రంథం యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ఈరోజు మీ ముందుకు నేను రావడం జరిగింది. ప్రేమైన వారలారా, ఈ పరిశుద్ధ గ్రంథం లేదా ఈ బైబిల్, ఈ హోలీ బైబిల్, ఈ పరిశుద్ధ గ్రంథం అనేది ప్రపంచంలోనే ఉన్నతమైన పుస్తకం. ఉన్నతమైన అని అనేకంటే అత్యున్నతమైన శిఖరాగ్ర ఎత్తులో ఉన్నటువంటి గొప్ప ఔన్నత్యం కలిగిన పుస్తకమే బైబిల్. ఎందుకని ఈ మాట మీకు నేను చెప్తా ఉన్నానంటే, ప్రపంచంలో అత్యధికంగా మరి అమ్ముడవుతున్న పుస్తకము, ప్రపంచంలో అత్యధికంగా నిందలపాలవుతున్న పుస్తకము, ప్రపంచంలో మరి ఈ పుస్తకం మీద ఎందరో ఈ పుస్తకాన్ని అడ్డు పెట్టుకొని బ్రతుకుతున్నారు. ఇప్పుడు మతోన్మాదులు ఉన్నారు చూసారా, ఇదే బైబిల్ని అడ్డు పెట్టుకొని, ఇదే పరిశుద్ధ గ్రంథాన్ని అడ్డు పెట్టుకొని, ఈ పరిశుద్ధ గ్రంథంలోని మాటలు తీసుకొని ఇష్టానుసారంగా వక్రీకరిస్తూ వారి బ్రతుకు జీవనాన్ని సాగిస్తున్నారు. కాదంటారా? వారు ఈ పరిశుద్ధ గ్రంథం మీద వ్యతిరేకిస్తూనే వారు బ్రతుకుతున్నారు. వారికి బొమ్మ ఎలా దొరుకుతుందంటే ఈ పరిశుద్ధ గ్రంథం మీద వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల. కొంతమంది బైబిల్ లేదంటే పరిశుద్ధ గ్రంథ వ్యతిరేకులు వారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, అలాగే వారి జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. అవునంటారా కాదంటారా? ఏదో ఒకటి అంటారులే కాను రే, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం అర్థం చేసుకో. నువ్వేమంటున్నావు, ఈ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న పుస్తకం, అదే అమ్ముడు అవుతున్న పుస్తకం బైబుల్ అంటున్నావు. ద సేమ్ టైం ఈ ప్రపంచంలో అత్యధిక నిందలకు గురవుతున్న పుస్తకం కూడా బైబులే అంటున్నావు. ఎస్, ఒప్పుకుని తీరతా. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల వాళ్ళకి మీరు మొదట బైబుల్ని ఉచితంగా పంచి వాళ్ళని బైబుల్ బానిసలుగా చేసుకుని మతరాజ్యాలుగా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ బైబుల్స్ అమ్ముకుంటున్నారు. మరి మీ బైబుల్స్ అమ్ముడు పోవటం కోసం మీరు ఎంచుకున్న మార్గం ఏమిటి? ఈ బైబుల్లో చిన్న చిన్న మార్పులు, 5 ఏళ్ళకోసారి 2 ఏళ్ళకోసారి మార్పులు చేస్తారు. ఇది ఓవి వర్షను, అప్డేటెడ్ వర్షను, లేటెస్ట్లీ అప్డేటెడ్ వర్షను అని చెప్పేసి పెడతా ఉంటారు, జనాలు కొంటూ ఉంటారు. కాబట్టి మీ పుస్తకాన్ని బానిసత్వంలోకి దిగిన వాళ్ళకి అమ్ముకుంటూ పోతా ఉన్నారు. పోండి, మాకే అభ్యంతరము లేదు. ఇక అత్యధిక నిందలకు గురవుతున్న పుస్తకం అంటున్నావు. మరి నిందలు మొయ్యాలరా? లోపాలు ఎట్టుకున్నప్పుడు నిందలు మొయ్యాలా? లోపాలు ఉన్నాయి కాబట్టి నిందలు పడుతుంది. మరి ఈ ప్రపంచంలో ఉన్న ఇన్ని మత గ్రంథాల్లో ఏ మత గ్రంథానికి పడని నింద మీ గ్రంథానికి వస్తుంది అంటే ఎన్నో లోపాలు ఉంటేనే కదా, ఎన్నో తేడాలు ఉంటేనే కదా. మరి ఆ తేడాలకు సమాధానం చెప్పకుండా ఇలా పేడి మాటలు మాట్లాడతావు పనికి మాలినోడా? యాక్సెప్ట్ చేయి. పైగా నువ్వేమంటున్నావు, ఈ పుస్తకాన్ని అడ్డం పెట్టుకుని, ఈ పుస్తకాన్ని వ్యతిరేకిస్తూ చాలా మంది బతికేస్తున్నారు, బోధినేస్తున్నారు. అవును మరి బొంగు, మీ పుస్తకం పెడితేనే మేము తింటున్నాం దశంభాగాలు దొబ్బుకొచ్చి. మేమే కదా తినేది, రోజు తెల్లారు లెగితే దశంభాగాలు ఇచ్చి సావండి అంటూ వీడియోలు చేసి అడుక్కుంటున్న అక్కాయల్ని నువ్వే చూసావుగా. వాళ్ళని అడగరా, ఈ పుస్తకాన్ని అడ్డం పెట్టుకుని బతుకుతుంది ఎవరో చెప్తారు. మేలాంటి వాళ్ళు కాదు. నువ్వు అంటున్నావు ఈ పుస్తకాన్ని వ్యతిరేకించే వాళ్ళు పుస్తకం మీద బతుకుతున్నట్టు అని చెప్పేసి, సిగ్గుందా? అరే ఓ చిన్న లాజిక్ చెప్తానరా. ఒక దేశ సరిహద్దుల్లో సైనికులు కాపలా కాస్తా ఉంటారు. ఎందుకు? ఆ పక్క దేశాల నుంచో, దాయాది దేశాల నుంచో, సరిహద్దు దేశాల నుంచో ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆ ప్రమాదం నుండి మన దేశపు పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కాపాడుకోవాలి కాబట్టి సైనికులు పహారా కాస్తా ఉంటారు. అంత మాత్రం చేత సైనికులందరూ పక్క దేశంలో శత్రువులు ఉండబట్టే ఇక్కడ మనం పొట్ట పోసుకోగలుగుతున్నాం అని చెప్పి అనుకుంటాడా? ఎవడు అనుకోడురా, నికృష్టుడా. ఇక్కడ కూడా అంతే. భారతదేశంలో ఉన్న హిందువులని ఈ మత మార్పిడి మాఫియా నుంచి, ఈ మత వ్యాపారుల నుంచి, మత వ్యభిచారుల నుంచి కాపాడుకోవటం కోసం ఈ ధర్మరక్షకులందరూ కూడా కంకణం కట్టుకుని పనిచేస్తా ఉన్నారు. కొంతమంది యూట్యూబ్ లో, కొంతమంది ఫేస్బుక్ లో పనిచేస్తుంటే, కొంతమంది క్షేత్రస్థాయిలో పనిచేస్తా ఉన్నారు. కానీ మొత్తానికి ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తా ఉన్నారు. వాళ్ళెవరు పూట గడవకో, పొట్ట పోసుకోవటానికో పనిచేయట్లేదురా. అలా చెయ్యాలి అనుకుంటే ఇక్కడ ఉండి ప్రచారం చేసే కంటే నీ పక్కకొచ్చి కూర్చుని నీ పుస్తకాన్ని పట్టుకుని ప్రచారం చేస్తే ఎక్కువ సంపాదించుకుంటాడు. నిన్న నువ్వు చేసావుగా, నీ వెనకాలే ఫార్చ్యూనర్ కారు పెట్టుకుని, అలాగే ఫార్చ్యూనర్ లో బెంజ్ కార్ లో పెట్టుకుని తిరుగుతారు. కాబట్టి నెక్స్ట్ టైం వాడే ముందు బుర్ర, బుద్ధి అన్ని దగ్గర పెట్టుకుని మాట్లాడు. అంతేగాని బోడిగుండికి మోకాలకి ముడెట్టి మాట్లాడే మాటలు మాట్లాడేవనుకో, ఇట్టాగే మెట్టు తెగేలాగా సమాధానాలు చెప్తారు.
అర్థమైందా? ఇటు దీన్ని అవలంబిస్తున్న వారికి కూడా ఆశీర్వాదాలు ఇస్తున్న బైబిల్ లేదా పరిశుద్ధ గ్రంథం ఎంత గొప్పదంటారు. ఈ గ్రంథం విలువ మరి కొన్ని మాటల్లోనే మీకు నేను చెప్తాను. బాగా జాగ్రత్తగా చక్కగా మనం వినాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ గ్రంథం ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వారందరికీ ఈ వీడియో అంకితం. ఈ గ్రంథములో ఉన్న రాయబడిన మాటలు మనుషుల చేత రాయబడినవి కాదని దేవుడే ప్రేరేపించి మరి పరిశుద్ధ ఆత్మ ప్రేరణతో రాయబడిందిగా ఈ గ్రంథంలో మరి పొందుపరిచి ఉన్నది. కాబట్టి ఈ గ్రంథం యొక్క విలువ తగ్గిపోతూ ఉంది అనుకుంటే పొరపాటు. తరాలు మారిన, యుగాలు మారిన కంప్యూటర్ కాలంలో లేదంటే ఈ యొక్క రోబోటిక్స్ యుగంలో ఈ యొక్క పుస్తకం యొక్క విలువ అత్యున్నతమైన స్థితిలో ఉన్నది అని అనడానికి ఒక నిదర్శనమైనటువంటి ఒక విషయాన్ని మీ ముందుకు నేను తీసుకురావాలని అనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో మీకు తెలుసు, ముదిగొండ శివప్రసాద్ గారు అండ్ మరి రాధాకృష్ణ గారు ఏబిఎన్ ఛానల్లో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా మాట్లాడారు గత వీడియోలో వారికి, మరి వారి స్టైల్లో వ్యంగ్యంగా సమాధానం చెప్పాను. ఇప్పుడు జ్ఞానోచితంగా వారికి నేను సమాధానం చెప్పాలని అనుకుంటున్నాను. ఒక విషయాన్ని నేను మీ ముందు పెడతాను, వారు ఏం మాట్లాడారో బైబుల్ కోసం ఒక చిన్న విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తాను, ఒకసారి చూడండి. గ్రీక్ మాత్రం నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే ప్రాచీన చరిత్ర తెలుసుకోవాలి అంటే ఎస్పెషల్లీ ఈ క్రిస్టియన్ లిటరేచర్ మీద బాగా పరిశోధన చేశా, విపరీతంగా పరిశోధన చేశా. ఓహో, పరిశోధన 8 పుస్తకాలు రాశా. వీటికి క్రైస్తవ అష్టకము అని పేరు, క్రైస్తవ అష్టకం. 8 బుక్స్ రాశా. అబద్ధాలు చెప్పకూడదు సమాజానికి, నిజం చెప్పాలి. ఆ చెప్పాలంటే సమాజం బాగా పరిశోధన చేసి వాస్తవం తెలుసుకొని నేను ముందు సంతృప్తి పడాలి. నేను నిజం చెప్తున్నాను, ముందు నాకు సంతృప్తి రావాలి. వచ్చాక అప్పుడు నేను సమాజానికి నిజం చెప్పాలి. అందుకోసం నేను ఒరిజినల్ గ్రీకు, తర్వాత హిబ్రూ రాదు, నాకు భాష హిబ్రూ రాదు, కానీ హిబ్రూ టెక్స్ట్ అనేది తెప్పించాను. బైబుల్ నా దగ్గర 5-6 రకాల బైబుల్స్ ఉన్నాయి. నిజం చెప్తాను సార్, రాధాకృష్ణ గారు ఇప్పుడు బైబుల్ చక్కలు పెట్టుకొని తిరుగుతున్నారే, వీళ్ళకి బైబుల్ తెలియదు. ఊరికే బైబిల్ వాడుకుంటారు. డాగ్మా, డాగ్మా అంటే ఏంటి? గౌరవం. గౌరవం కూడా కాదులేండి, వాడుకుంటున్నారు. వాడుకుంటారు. చూసారు కదండి, ముదిగొండ శివప్రసాద్ గారు ఏం మాట్లాడారంటే బైబిల్ నేను చాలా బాగా పరిశీలన చేశాను, మరి బైబిల్ అష్టోత్తరం అని ఏదో ఒక గ్రంథాన్ని రాశాను. ఆ పుస్తకాలు ప్రజల్లో పెద్దగా మరి అవి ఎవరికి కూడా తెలియదు, నాకే తెలియదు. అది ఆయన చెప్పినంత వరకు ఆయన పుస్తకాలు ఆయనే చెప్పుకుంటున్నాడు. ప్రజల్లో ఏమి వాటికి ఏమి కొనుక్కున్న వాళ్ళు కానీ చదివిన వాళ్ళు కానీ దాని మీద రివ్యూ ఇచ్చిన వాళ్ళు కానీ ఎవరు లేరు. కానీ మరి బైబిల్ అష్టోత్తకం ఏదో రాశానని ఆయన అంటున్నాడు. ఆయన ఏం చెప్పారు? క్రైస్తవ అష్టకం రాశాను అన్నారు. నువ్వేమంటున్నావు? మరి బైబుల్ అష్టోదకం ఏదో? అష్టోదకం కాదురా, నిష్టదరిద్రుడా, అష్టకం. అది క్రైస్తవ అష్టకం అన్నారు. అరే, ఆయన చెప్పిన మాటను తిరిగి ఆశ్చర్యంగా చెప్పడానికి కూడా నీకు గువ్వ నొప్పుడుతుందంటే నువ్వు కూడా జ్ఞానిలాగా బిల్డప్ ఇస్తున్నావు. పైగా నువ్వేమంటావు, ఆయన రాసిందా నాకే తెలియదంట, నీకు ఆయన ఇప్పుడు చెప్పిందా కాసేపటి గుర్తులేదు, ఆయన క్రైస్తవ అష్టకం అంటే నువ్వు బైబుల్ అష్టోదకం ముష్టోదకం అని చెప్పేసి మాట్లాడుతున్నావు. నిమిషం క్రితం చెప్పిన మాట నిమిషం తర్వాత నువ్వు ఆశ్చర్యంగా చెప్పలేకపోయావు. నీ బతుక్కి ఎప్పుడో రాసిన పుస్తకం గురించి నీకు తెలియదంట, నీకు అసలు యాబొచ్చు తెలియదనే కదరా నేను ఎప్పటి నుంచో చెప్తుంది. కానీ హిందూ బంధువులరా, ఒక్క విషయం అర్థం చేసుకోండి, ఇంత దేడిగాడు, ఇంత పనికిమాలినోడు, ఇంత సొండగాడు ఈ తొండమాకమోడికి, ఇంకా ఈడు వీడియోలు చూసి వీడికి సప్పట్లు కొట్టి కింద అనా ప్రైజ్ దిలాడన్నా అన్నా రైజ్ దిలాడన్నా అని మాట్లాడుతుంటే దేంతో నవ్వాలరా? అంటే ఏమీ లేదు, హిందూ సంఘాలని, హిందూ సంఘాల నాయకుల్ని, లేకపోతే బైబుల్కి సంబంధించిన ప్రశ్నలు వేస్తున్న వాళ్ళని వాళ్ళు ఏమీ పేకలేక నీలాంటి వాడు మాట్లాడుతుంటే నోటి విరోచనాలు చేసుకుంటా ఉంటుంటే చూసి వాళ్ళందరూ శాడిజం తెచ్చుకునే వాళ్ళే నీకు కామెంట్లు పెడుతున్నారు తప్ప, నిజంగా బుర్రా బుద్ధి పెట్టి ఆలోచించేవాడైతే గనక కామెంట్లో ఎవడో ఒకడు అనా వాళ్ళు చెప్తుంది ఏంటి, నువ్వు మాట్లాడుతున్న సోది ఏందన్న, పాయింట్కి రావచ్చు కదన్నా అని అడుగుతారు. ఆర్ఎల్స్ నువ్వు మాట్లాడిన మాటలోంచి పట్టుకుని అనా నీకు కొన్ని పదాలు పలకనప్పుడు, నీకు నత్తున్నప్పుడు, నోరు తిరగనప్పుడు నువ్వు ఎందుకన్నా దాని జోలికి పోవటము, ఇడిసేయచ్చు కదన్నా అని అన్నా చెప్పాల. ఎవడు చెప్పడు, ఈడు చెప్పే తప్పుల్ని అయ్యో గొప్పల్లాగా వింటా ఉంటారు. ఎందుకురా తొప్పలకు పుట్టిన సన్నాసుల్లాగా ఈ మాటలు? ఇక బైబుల్ గురించి మాట్లాడుతూ, బైబుల్ చదువుతున్నోడికి బైబుల్ గురించి తెలియదట, బైబిల్ చంకలో పెట్టుకొని వెళ్తారట రాధాకృష్ణ గారు, ఆయన మాట్లాడుకోవడం జరిగింది. బైబిల్లో ఉన్న సంగతులు చాలా వరకు వారికి తెలియదట, బైబిల్ వాడుకుంటున్నారట, ఇవన్నీ మాట్లాడడం మేము చూసారు. ఇందుకే బైబిల్ గురించి మీకు ఎంత తెలుసండి, మీ సనాతన గ్రంథాల గురించి మీకు ఎంత తెలుసు, ఈ రెండు ఒకసారి మనం కంపేర్ చేద్దాం. బైబిల్ అనేది ఒకే ఒక పుస్తకం, 66 పుస్తకాల సమ్మేళనమే బైబిల్. ఇప్పుడే కదరా బైబిల్ అనేది ఒకే ఒక పుస్తకం, బైబిల్ అనేది ఒకే ఒక పుస్తకం అని ఒక సెకండ్ అవ్వగానే 66 పుస్తకాల సమ్మేళనం, పెళ్లి మేళం అంట పిచ్చి కబుర్లు చెప్తున్నావు. నువ్వు మారవా, ఇన్ని అబద్ధాలతో ఎలా బతుకుతున్నారా? ఇన్ని అబద్ధాలు చెప్పే యదవల్ని ఎట్ట నమ్ముతున్నారా జనాలైనా సరే? వాడనరా బాబు. మరి దీన్ని ఈ బంచ్ ఆఫ్ బుక్స్ అన్ని కలిపితే పరిశుద్ధ లేఖనాలు లేదా పరిశుద్ధ గ్రంథం అని అంటారు.
ఈ గ్రంథంతో సాటి పోటి గణపతి ఈ రోజుకి ఏది లేదు రాదు రాబోదని అనడానికి ఒక మాట చెప్తాను. ఎరా ప్రాస కోసం ఏది పడితే అది మాట్లాడతావా? సాటి పోటి గణపతి అంటున్నావు. అరే ఘనపాటి అంటే నీకు తెలుసా అసలు ఎవరని అంటారు? ఒక్కసారి ఘనపాటిలు ఎలా మాట్లాడతారో యూట్యూబ్ లో చూడు. వాళ్ళు ఏ విధంగా పాఠం చెప్తారో ఘనపాఠం చూడు. అలా నువ్వు బైబుల్ నుంచి ఏమన్నా వచనాలు ఆ టైప్లో నువ్వు చూడకుండా మాట్లాడగలవా, చెప్పగలవా, ఘనపాఠం లాగా వినిపించగలవా? ఊరిన ఆయన ఎందుకు ఇళ్ళని ఎందుకు రా బతుకునేది? సరేరా పనికిమాలనోడా, నీకోసం ఘనపాటిల విలువ తగ్గించాల్సిన అవసరం నాకు లేదు, కానీ ఘనపాటి గురించి ఎలా ఉంటుందో, ఘనపాఠం ఎలా చెబుతారో ఒక్కసారి స్వర్ణకమల సినిమాలో వస్తున్న ఈ ఒక్క చిన్న బిట్టు చూడు. కుమ్మరి అంటే అర్థం అవుతుంది, కమ్మరి అంటే అర్థం అవుతుంది, మేదరన్నా అర్థం అవుతుంది. ఉట్టిని ఘనపాఠం వేసి చూరుకుంటే నాకేం అర్థం అవుతుందండి? మీరేం చేసేవారో చెప్పకుండాను టైం ఇట్టాకే వేస్ట్ చేసేస్తారు. ఘనపాటి అంటే విన్నావు కదా, అది ఘనపాఠం చెప్పే విధానం. నీ బతుక్కి ఏమీ తెలియకుండా ప్రాస కోసం ఏ పడితే వాడకరా నీచుడా, నీచుడా. ఆకాశం భూమి గతించిన దేవుడు అంటారు, నా మాట గతించదు. అంటే ఆకాశమే భూమి ఉన్నంత వరకు ఉన్న చారిత్రాత్మకమైన ఆధారాలు కలిగిన, భవిష్యత్ ఆధారం కలిగిన ఈ సృష్టి ఉన్నంత వరకు కూడా ఉండే ఏకైక పుస్తకం బైబిల్ అని దేవుడు ఎప్పుడో భవిష్యత్తు చెప్పాడు. ఇప్పుడు 2023లో మనం ఉన్నాం. 2023 కాలానికి వచ్చినప్పటికీ ఒక విచిత్రం ఇక్కడ జరిగింది. ఏంటో తెలుసండి? ముదిగొండ శివప్రసాద్ గారు లాంటి వాళ్ళు మీరు తెలుసుకోలేనటువంటి బైబిల్ విలువ మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అలాగే రాధాకృష్ణ గారు లాంటి వారు బైబిల్ మీద బుర్ర జల్లాలనుకున్నటువంటి ఛానల్స్, మతోన్మాదులు, లేకపోతే పీఠాధిపతులు, ఇలా ప్రవచనకర్తలు, ఇలా క్రీస్తునందు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఎప్పటికప్పుడు దేవుడు తన గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని ప్రజల మధ్యకి తీసుకొస్తూ చెప్తూనే ఉన్నాడు. అందులో ఒకటైనటువంటిది, ఒక విచిత్రమైనటువంటి సందర్భం ఒకటి జరిగింది. నేను చెప్పే కంటే న్యూస్ని మీకు చూపిస్తాను. ఈటీవీలో ఏం చెప్పారంటే, మరి మీరు విందురు కానీ, 1100 ఏళ్ల నాటి బైబిల్ న్యూస్ చూపిస్తా అంటున్నావుగా, న్యూస్ చూపించు, నీ సోది ఎందుకు రా యదవా? కోడెక్స్ సాసున్ అనే హిబ్రూ బైబిల్ ప్రపంచంలోని అతి పురాతనమైన బైబిల్లలో ఒకటి. 1100 ఏళ్ల నాటి ఈ బైబిల్ ను అమెరికాలోని న్యూయార్క్ లో అమ్మకానికి పెడితే 300 కోట్ల రూపాయలకు పైగా ధర పలికింది. చేతితో రాసిన ఈ బైబిల్ వేలంలో ప్రపంచంలోని అత్యధిక ధర పలికిన రాతపత్రుల్లో ఒకటిగా నిలిచిందని నిర్వాహకులు అంటున్నారు. అమెరికాలోని న్యూయార్క్ లో 1100 ఏళ్ల నాటి హిబ్రూ బైబిల్ వేలంలో దాదాపు 313.68 కోట్ల అమ్ముడైంది. అమ్ముడైంది చేతితో రాసిన ఈ బైబిల్ ప్రపంచంలోని అత్యంత పురాతన బైబిల్లలో ఒకటిగా ఖ్యాతిని ఆర్జించింది. కోడెక్స్ సాసూన్ అనే ఈ హిబ్రూ బైబిల్ ను రొమేనియాలోని మాజీ యుఎస్ రాయబారి ఆల్ఫ్రెడ్ హెచ్ మోసెస్ కొనుగోలు చేశారు. ఏఎన్యు మ్యూజియం అమెరికా స్నేహితుల తరఫున ఆయన దీనిని కొనుగోలు చేశారు. ఇజ్రాయెల్ టెల్ అవీవ్ లోని ఏఎన్యు మ్యూజియం ఆఫ్ జూయిష్ పీపుల్ కు ఈ బైబిల్ ను విరాళంగా ఇచ్చారు. వేలానికి ముందు ప్రపంచ పర్యటనలో భాగంగా గత మార్చిలో ఏఎన్యు మ్యూజియం లో ఈ బైబిల్ ను ప్రదర్శనకు ఉంచారు. వేలంలో అత్యధిక ధర పలికిన రాతప్రతుల్లో ఈ బైబిల్ ఒకటని నిర్వాహకులు తెలిపారు. రాతప్రతుల్లో 2021లో అమెరికా రాజ్యాంగం దాదాపు 400 కోట్ల రూపాయలకు పైగా ధర పలికింది. లియోనార్డో డావిన్సీ రాసిన కోడెక్స్ లిసెస్టర్ 1994లో జరిగిన వేలంలో అప్పట్లోనే 300 కోట్ల రూపాయలకు పైగా అమ్ముడైంది. కోడెక్స్ సాసూన్ త్వరలోనే ఇజ్రాయెల్ కు శాశ్వతంగా తిరిగి రానుందని నిర్వాహకులు వెల్లడించారు. కోడెక్స్ సాసూన్ అనే బైబిల్ ను క్రీస్తు శకం 880 నుంచి 960 మధ్య కాలంలో రాసి ఉంటారని చరిత్రకారులు అంటున్నారు. 1929లో ఇరాక్ కి చెందిన యాదు వ్యాపారవేత్త కుమారుడు డేవిడ్ సోలమన్ సాసూన్ ఈ బైబిల్ ను కొనుగోలు చేయడంతో దీనికి కోడెక్స్ సాసూన్ అనే పేరు వచ్చిందని చరిత్రకారులు తెలిపారు. అతడు మరణించిన తర్వాత 1978లో స్విట్జర్లాండ్ జ్యూరిచ్ లోని సోత్బీ బ్రిటిష్ రైల్ పెన్షన్ ఫండ్ కు దాదాపు $1.4 మిలియన్ ఈ బైబిల్ ను విక్రయించారని తెలిపారు. పెన్షన్ ఫండ్ కోడెక్స్ సాసూన్ బైబిల్ ను 1100 సంవత్సరాల తర్వాత జాక్వీ సఫ్రాకు $7.7 మిలియన్లకు విక్రయించింది. దీనిని జాక్వీ సఫ్రా ఇప్పుడు విక్రయించారు. చూసారు కదా? చూసారు కానీ ఇంతకీ దీనిలో నువ్వు చెప్పాలనుకుంటుంది ఏంటో అది క్లారిటీగా చెప్పి ఆడవరా, తర్వాత మిగతా మాట్లాడతావు. ఏమైందా బైబిల్ కి? ఏం జరిగిందా బైబిల్ కి? ఏంటిదా బైబిల్ చరిత్ర? ఎంత గొప్పదా బైబిల్? ఎందుకు న్యూస్ లో మాట్లాడవలసిన అవసరం వచ్చింది? ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను. స్క్రీన్ మీద చూడండి వాళ్ళు ఏం మాట్లాడారు. అదే ఒక పేపర్ కట్టింగ్ లో అది కూడా మీకు చదివి నేను వినిపిస్తాను. అక్కడ ఆవిడ ఏం మాట్లాడిందో అదే ఈ పేపర్ కట్ లో కూడా ఉన్నది, చదువుతాను జాగ్రత్తగా వినండి. 1100 ఏళ్ల నాటి బైబిల్ కు 314 కోట్లు. ఊరే ఇప్పుడే కదరా సేమ్ ఈటీవీ న్యూస్ లో చూపించు, మళ్ళీ ఈనాడు పేపర్ లో కూడా అదే ఉంటది, దాన్ని కొత్తగా చూపించేందుకు? నువ్వు అన్ని సాగదీసుకుంటా వెళ్ళా, నేను సాగదీసుకుంటా పోలేను రా నాయన. మీ వాళ్ళకి పని పట్ట లేదేమో, మా వాళ్ళకి బొళ్ళు పనులు ఉన్నాయి. ప్రపంచంలో అమ్ముడుపోతున్నటువంటి అంటే రాజ్యాంగం ఏదైతే అమెరికా రాజ్యాంగం ఉందో 400 కోట్లకి వెళ్ళిందంట. ఒకసారే అది ఒకసారే కొన్నారు,
ఓకేనండి. అలాగే లియనార్డో డావిన్సీ ఉన్నాడు కదండి, ఆయన 1994లో జరిగిన వేలంలో ఆ డావిన్సీ రాసిన కోడెక్స్ లిసెస్టర్ 1994లో 300 కోట్లకి అమ్ముడుపోయింది పైగా. ఓకే, ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి కొనబడితే ఈ మధ్యకాలంలో బైబిల్ 314 కోట్లకి కొనబడింది. దాన్ని ఏం చేశారంటే టెలవీవ్లో ఉన్నటువంటి మ్యూజియం ఆఫ్ జూయిష్ పీపుల్కి దీన్ని ఏం చేశారంటే కొన్ని, ఆయన ఎవరైతే ఉన్నారో అమెరికా మాజీ రాయబారి ఆల్ఫ్రెడ్ బి మోసెస్ దీన్ని కొనుగోలు చేశారు. దీన్ని తీసుకెళ్ళి ఏం చెప్పాలనుకుంటున్నావురా, మా ఇంటికి రా. మరి అక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి టెలవీవ్లో ఉన్నటువంటి ఈ యొక్క మ్యూజియంకి దాన్ని గిఫ్ట్గా ఇచ్చేసారంటే అది ఎప్పటికీ ఉంటుంది. చాలా పుస్తకాలు ఒక్కొక్కసారి కొనబడ్డాయి, ఇంత ఖరీదు 314 కోట్లు. అరే అసలు ఏమన్నా బుర్రా బుద్ధి ఉందా నీకు? ఆల్రెడీ నువ్వే చెప్తున్నావు బైబుల్ కంటే చాలా అత్యంత ఖరీదుగా అమెరికా రాజ్యాంగం అమ్ముడుపోయింది, అదే రాజ్యాంగం రాతప్రత అమ్ముడుపోయింది 400 కోట్లకి. కానీ అది ఒక్కసారి అమ్ముడుపోయింది అంటున్నావు. ఏ ఒక్కసారి అమ్ముడుపోతే విలువ కాదా? అంటే మీ బైబుల్ లాగా రోజుకోసారి అమ్ముడుపోవాలా? అదే ఐ మీన్ రోజుకో తడవకో చోట అమ్ముకోవాలా? అమ్ముడుపోయే గ్రంథాలు ఇట్టా చాలా ఉంటాయిరా. అమ్ముడుపోయే గ్రంథాలు దేవుంది, ఒకడ భరించలేక ఇగో కొనుక్కున్నాడు, ఈ అమ్మాయి డబ్బులు ఇంత డబ్బులు పోసి తెచ్చుకున్న తర్వాత నాకేదో తేడా కొట్టింది అనుకున్నాడు, ఇంకో ఎక్కువ రేటుకి అమ్ముకున్నాడు, ఆడికేదో తేడా కొట్టి ఇంకో రేటుకి ఎక్కువ రేటుకి అమ్ముకున్నట్టున్నాడు. ఇప్పుడు చూడు ఎవరో 314 కోట్ల కొనుక్కుని దాన్ని శుభ్రంగా ఇంట్లో పెట్టుకోకుండా తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టాడంటే ఏంటి? ఇది కొనుక్కుని ఇంట్లో పెట్టుకునేదో చదువుకునేదో కాదురా నాయన, మ్యూజియంలో అద్దాల్లో పెట్టి అట్టు ఉంచేది అని అనుకున్నాడనే కదా అని అర్థం. ఊరి ఇక్కడ సిగ్గుపడాల్సిన మ్యాటర్ను పట్టుకుని ఓ పెద్ద హైలైట్ మ్యాటర్ లాగా ఎట్ట చెప్తున్నారు నువ్వు? అసలు అసలు పాయింట్ వదిలేస్తున్నావు నువ్వు మరుగుదడ్డి. ఇంతకీ ఇక్కడ మాట్లాడిన మాటల్లో అత్యంత దౌర్భాగ్యమైన మాటలు కొన్ని ఉన్నాయి, అవి ఏంటి ఒకసారి వినండి అప్పుడు చెప్తా. ఇంకొంచెం ముందుకెళ్తే బిల్ గేట్స్ అనే ఆయన ఇండియన్ కరెన్సీ ప్రకారం 135 కోట్ల రూపాయలకి గతంలో ఒక బైబుల్ కొన్నారు. అది అచ్చు యంత్రం ముద్రింపబడిన తొలినాటి పుస్తకాల్లో, తొలినాటి గ్రంథాల్లో, తొలినాటి పరిశుద్ధ గ్రంథంలో, తొలినాటి బైబుల్లో ఒకటైనటువంటిది ఆ బైబిల్ని ఆయన కొనుక్కున్నారు. ఇలాగా ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప వారందరూ కూడా ఎందుకు దీన్ని కొనుక్కొని దాచుకొని ఉంచుకుంటున్నారంటే బైబిల్లో ఒక వండర్ఫుల్ వర్డ్ ఉంది, నేను చదివి వినిపిస్తాను. అది శబ్దు కనుగొనురే, నువ్వు చెప్తున్న లెక్కల ప్రకారం ఇది 314 కోట్లు పెట్టి కొనుక్కున్నా, లేకపోతే ఈ ఎవరు బిల్ గేట్స్ 135 కోట్లు పెట్టి కొనుక్కున్నా, అవన్నీ ఆ పుస్తకం యొక్క ఖరీదుని డిసైడ్ చేస్తున్నాయి తప్ప విలువని కాదు. విలువకి ఖరీదుకి ఉన్న తేడా ఏంటో నీ మట్టి బుర్రకి, నీ మరుగుదొడ్డి బుర్రకి ఎప్పటికైనా అర్థమవుతుందా? అర్థం కాదు. రేటు దేముందిరా? ప్రపంచంలో చాలా వాటిల్ని చాలా మంది రకరకాల రేట్లు పెట్టి కొనుక్కుంటా ఉంటారు. అంతెందుకు గూగుల్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ టాయిలెట్ అని కొట్టు, $20 మిలియన్ పెట్టి మరుగుదొడ్డి కమోడు కట్టించుకున్నాడు ఒకడు, ఎవడు పెచ్చాడికి ఆనందం. డబ్బులు పెట్టిందల్లా గొప్పదనుకుంటే ఇప్పుడు ఆ మరుగుదొడ్డి గొప్పదా, ఆ మరుగుదొడ్డి గొప్పదా, నువ్వు గొప్పవా? అంటే నువ్వు మరుగుదొడ్డి పెద్ద తేడా ఏం లేదు, అది వేరే విషయం. కానీ ఆడు $20 మిలియన్ పెట్టి చేయించుకున్నాడంట, ఎవడు గులానందం ఆడిది. ఒక్కొక్కడు పుస్తకాలు కొనుక్కుంటాడు, ఒకడు వస్తువులు కొనుక్కుంటా ఉంటాడు. నిన్న కాక మొన్నాడు ఎవడు 267 కోట్లు పెట్టి టిప్పు సుల్తాన్ కత్తి కొనుక్కున్నాడు అంట, ఏం చేస్తాం మరి? అయినా నీకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలరా, ప్రపంచంలో రేట్ ఎక్కువ దానికి అమ్ముడు పోవటమే గొప్ప విషయం అయితే గనక ఒక్కసారి, నువ్వు ఇందాక చెప్పావు కదా కోడెక్స్ లిసెస్టర్ అని చెప్పేసి డావిన్సీ రాసిన పుస్తకం ఏదైతే ఉందో, దే డావిన్సీ గీసిన పెయింటింగ్ ఒకటి ఉంది, ది మోనాలిసా. ఈ మోనాలిసా ఆర్ట్ ప్రస్తుత వాల్యుయేషన్ ఎంత ఉందో తెలుసా? ఒక్కసారి చూడు, చూస్తున్నావు కదా, గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో లియనార్డో డావిన్సీ యొక్క మోనాలిసా పెయింటింగ్ కు అత్యధిక భీమా విలువ కలిగి ఉన్నట్లు జాబితా చేసింది. పారిస్ లోని లౌరేలో శాశ్వత ప్రదర్శనలో మోనాలిసా 14 డిసెంబర్ 1962 $100 మిలియన్గా అంచనా వేయబడింది. ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుంటే 1962 విలువ 2022 వచ్చేసరికి సుమారు $970 మిలియన్గా ఉంటుంది. $970 మిలియన్ అంటే ఎంతో తెలుసా? సుమారు 7900 కోట్లు, అంటే ఆల్మోస్ట్ 8000 కోట్లు రా. ఇప్పుడు మోనాలిసా మీ పరిశుద్ధ గ్రంథం కంటే చాలా కాస్ట్లీ, మరి ఇప్పుడు అత్యంత విలువైంది మోనాలిసా పెయింటింగా మీ దేవుడి యొక్క పారిశుద్ధ గ్రంథమా? చెప్పరా సన్నాసి, ఇప్పుడు అర్థమైందా? కనీసం ఇప్పటికైనా అర్థమైందా విలువ అంటే ఏమిటి, రేట్ అంటే ఏమిటంటే? అమ్ముడుపోయే వాటికి రేట్ ఉంటదరా, ఎవడు కొనలేని దానికి ఉండేదాన్నే విలువ అంటారు. ఆ విలువ విలువలతోటి వస్తుంది, ఆ విలువలు నువ్వు అనుకున్న దానిలో లేవు కాబట్టి దాన్ని చదువుకోవటానికి కాకుండా దాచుకోవటానికి కొనుక్కున్నాడు ఎవడో. ఇక్కడతో అయిపోయింది అనుకుంటున్నావా? ఒక్కసారి నువ్వు చెప్పినట్టే ఆ లిస్ట్ ఆఫ్ యాంటిక్విటీస్ చూద్దాం, మోస్ట్ ఎక్స్పెన్సివ్ యాంటిక్విటీస్ యాజ్ ఎవర్ ఆప్షన్ ఒకసారి చూస్తే, ఇగో ఇది కూడా మీ అమెరికా వాళ్ళది, మీ క్రైస్తవులదైనా వికీలోంచి తీసుకుంటున్నది. ఇది చూస్తున్నావు కదా, యునైటెడ్ స్టేట్స్ రాజ్యాంగం యొక్క మొదటి ముద్రణ, దాని ఖరీదు ఎంత ఉందో తెలుసా? అసలు వాల్యూ వచ్చేసి $43 మిలియన్. ఇక రెండోది చూస్తున్నావా, జావో మ్యాంగ్ఫు లెటర్స్, అవి
అది $38.2 కమ్ముడుపోయింది. అంటే మీ పుస్తకం ఏదైతే నువ్వు చెప్తున్నావో దానికంటే ఇంకొక $10,000 ఎక్కువగా తక్కువ కదరయ్యా. ఓకేనా? ఇక మూడో స్థానంలో ఏదుందో చూడు. బుక్ ఆఫ్ మార్మన్ మీరు ఏదైతే దేవగ్రంథము కాదు ఇది అబద్ధపు గ్రంథము అంటారో ఆ బుక్ ఆఫ్ మార్మన్ విలియం స్మిత్ అనే అతను సాక్షాత్తు యేసుక్రీస్తుని వాళ్ళ నాన్నగారిని దర్శించుకుని వాళ్ళు చెప్పిన ప్రకారము పుస్తకం రాసుకున్న వ్యక్తి ఆ బుక్ ఆఫ్ మార్మన్ $35 మిలియన్ కి అమ్ముడవుతుంది. దాని ప్రస్తుత వాల్యుయేషన్ ద్రవ్యోల్బణం ప్రకారం చూసుకుంటే ఎంత ఉందో తెలుసా? 41.8. అంటే నీ పుస్తకం కంటే, నీ పుస్తకం అమ్ముడైన దానికంటే, నువ్వు చెప్తున్న పుస్తకం అనుకుంటున్నది ఏదైతే ఉందో దానికంటే చాలా ఎక్కువ వాల్యూతో ఉంది బుక్, బుక్ ఆఫ్ మార్మన్. మరి ఆ బుక్ ఆఫ్ మార్మన్ లో ఏముంది? ఆ మార్మన్స్ ఏమి నమ్ముతారో తెలుసా? యేసుక్రీస్తుకి పెళ్లి అవ్వలేదని మీరంటే ఒక పెళ్లి కాదు 3 పెళ్లిళ్ళు అయ్యాయని వాళ్ళు నమ్ముతున్నారు. వాళ్ళ భార్యల పేర్లు కూడా మనం చెప్పాను కదా. మరి అలాంటి పుస్తకం ఈ రోజున మీ పుస్తకం కంటే ఎక్కువ అమ్ముడిపోయింది. అంటే మీ దానికంటే ఎక్కువ విలువైంది విలియం స్మిత్ చెప్తున్న మార్మన్. మరి ఇప్పుడు దాన్ని నమ్ముతావా? నమ్మవుగా. ఇక నాలుగోది ఇది చూడు, కోడాక్ సాసూన్. ఇది $38.1 మిలియన్లకి అమ్ముడయ్యింది, వేలం అయ్యింది. దాని ప్రస్తుత వాల్యూ ఎంత ఉందో తెలుసా? ద్రవ్యోల్బణం ప్రకారం చూసుకున్నా కూడా $38.1 మిలియన్లే. అంటే ఏమి పెద్ద తేడా పెరగల రేటు, అంతే ఉంది. కానీ మీ దానికంటే కూడా మార్మన్ బుక్ కి రేట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు చెప్పరా అబ్బాయి, డబ్బును బట్టి రేటా, డబ్బును బట్టి విలువ, ఏదో నువ్వే డిసైడ్ చేసుకో అన్నట్టు హిందూ బంధువులారా, మీ అందరికి అసలు విషయం తెలియదు కదా. ఈ కోడెక్స్ శాస్త్రం చూసేసి ఇది బైబుల్, ఇది బైబుల్, ఇది బైబుల్ అంటున్నాడు. ఎస్, అది బైబుల్లే, బైబుల్ కిందే కన్సిడర్ చేస్తారు. ఎందుకు? నిజానికి ఈ బైబుల్ హీబ్రూ భాషలో ఉంది. అది పురాతన రాత ప్రతి. ఒక ఆయన 800 సంవత్సరంలోనో అంతకు ముందో ఎప్పుడు పూర్తిగా చేత్తో రాశారు హీబ్రూ భాషలో. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన ఫ్యాక్ట్ ఏంటి అంటే అందులో బైబుల్ యొక్క పాత నిబంధన మాత్రమే ఉంటుంది, కొత్త నిబంధన లేదు. అంతేకాదు ఆ బైబుల్ రాస్తున్న సమయానికి కనీసం ఇప్పుడు ఈ సంకలు గుద్దుకుంటున్న సన్నాసి ఎవడైతే ఉన్నాడో మరుగుదొడ్డిగాడు, వాడు పాటిస్తున్న ప్రొటెస్టెంట్ శాఖ అనేది అప్పటికి లేనే లేదు. అసలు అప్పుడు కేవలం ఈ కేథలిక్స్, ఆర్థడాక్స్ వీళ్ళు మాత్రమే ఉన్నారు. ప్రొటెస్టెంట్కి సంబంధమే లేదు. మరి ఊళ్ళో పెళ్లి కుక్కలాడావుడు అన్నట్టు ఈడొచ్చి ఎందుకు సంకలు గుద్దుకుంటున్నాడు? మరి దానిలో ఉన్నది ఏమిటి? పాత నిబంధన. ఆ పాత నిబంధన యొక్క పేరేమిటో తెలుసా? నిజానికి అది యూదుల గ్రంథం, క్రైస్తవులది కాదు. దాని పేరు తనక్. అంటే అది 3 భాగాలుగా ఉంటుంది. మొదటిది వచ్చేసి తోరా, రెండవది వచ్చేసి నివ్యం, మూడోది కెతువ్యం. ఈ 3 భాగాలుగా ఉంటుంది. దాన్ని వీళ్ళు హైజాక్ చేసేసి తీసుకొచ్చేసి ఇది మా పాత నిబంధన అని పేరు పెట్టినంత మాత్రాన అది పాత నిబంధన అయిపోదు. నిజానికైతే యూదుల్ని కలకాల్సిన అవసరం, యూదుల్ని తప్పట్టాల్సిన అవసరం మనకైతే లేదు. కారణం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు పక్క వాళ్ళ జోలికి రారు, వాళ్ళ నమ్మకాలేదో వాళ్ళ పెచ్చేదో వాళ్ళు వాడుతూ ఉంటారు. కానీ ఈ క్రైస్తవుల పేరుతో వీళ్ళు మాది అని తీసుకురావటం వల్ల వీళ్ళని కూడా కెలకాల్సి వచ్చింది, వీళ్ళతో పాటు వాళ్ళని కూడా కెలకాల్సి వస్తుంది పదే పదే. మనసొప్పపోయినా కొన్ని కొన్ని తప్పవు, ఎందుకంటే ఇనుముతో కూడిన నిప్పుకు కూడా సమ్మెట దెబ్బలు తప్పవు అనే సామెత ఉందిగా. అట్టాగే ఈ ఉన్మాదులు, ఈ మతోన్మాదులు ఆ పుస్తకాన్ని నీళ్ళలో కలిపేసుకోవటం మూలంగా అది కూడా నిందలు మొయ్యాల్సి వస్తుంది. ఇక మెయిన్ టాపిక్ కొద్దాం, ఏమంటున్నాడు ఇంకోసారి చూడండి. సూటిగా చివరగా ఒక ప్రశ్న వేస్తాను మీ స్టైల్లో. మీకు బైబుల్ అంత కాస్ట్? మీరు అంటారు కదా 2000 సంవత్సరాల క్రితమే కదండి యేసుక్రీస్తు వచ్చి అంతకుముందు మోజేసు గారు ఉన్నారు మహా అయితే బైబుల్ చరిత్ర ఎంత ఉంటుంది? 3500 ఎంత ఉంటుంది? పోనే 3500 సంవత్సరాలే అనుకుందాం, అంత చరిత్ర ఉన్న బైబుల్కి ఎంత కాస్ట్ ఉంటే? కోట్ల సంవత్సరాల చరిత్ర ఉన్నాయి మా రాముడికి, కృష్ణుడికి, మా గ్రంథాలకి, మా పురాణాలకి, ఓకేనా, మా ఉపనిషత్తులకి, మా వేదాలకి. ఇంకేమున్నాయి? ఇంకా చాలా మాకు రాయబడిన పుస్తకాలు చాలా ఉన్నాయి మాకు అంటున్నారు కదా. మీ గ్రంథాల్లో దేనినైనా ఇంత కాస్ట్ పెట్టి కొనినది ఒకటి చూపించండి చాలు. ఇక పురాతనంలో ఉన్నటువంటి పురాతనమేందిరా నీ ఎడ్డి మొక్కడా, నీ పూర్వంలో ఉన్నటువంటి. అప్పుడు మీ ఋషులు లేకపోతే రాసిన వాళ్ళందరూ చేతులతోనే కదా రాసేవారు. మరి రాసినటువంటి పూర్వంలో ఉన్నటువంటి ఆధారం కలిగినటువంటి లిపిలో రాయబడినటువంటి, లేదా మీ సాంస్క్రిట్లో, లేదా మీ సాంస్క్రిట్లో లిపిలో రాయబడినటువంటి, లేదా దమ్మా లిపిలో రాయబడినటువంటి ఏవైనా అనుకోండి, పోనీ పూర్వకాలంలో రాయబడినటువంటి చరిత్ర కలిగిన, ఆధారం కలిగిన మీ గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు, మీ యొక్క ఏవైతే ఉన్నాయి, రామాయణం, భారతం, ఇక భాగవతం, ఇక పురాణాలు, ఇతిహాసాలు ఏవైతే రాయబడ్డాయో ఇవన్నీ కూడా రాయబడిన వాటికి ఎంత కాస్ట్ పెట్టి కొనిన వాడు ఎవడైనా ఉన్నాడా ప్రపంచంలో? ఓపెన్గా అడుగుతున్నాను నేను, చెప్పగలరా ఎవడైనా కొంటాడు ఎంత డబ్బులు పెట్టి? మా పుస్తకాలకు అంత చరిత్ర ఉంది, ఎంత చరిత్ర చరిత్ర ఉన్నదని మీరు చెప్పుకుంటే కాదు, ఈ పుస్తకము విలువతో ప్రపంచంలో చరిత్రనే సృష్టించింది బైబిల్. దట్ ఈస్ హిస్టరీ. మళ్ళీ అడిగేవరా పాయింట్, ఒరే సన్నాసి ఎవడు ఏం పెట్టుకున్నాడు తర్వాత కానీ రే, నువ్వు ఇప్పుడు అంటున్నావు కదా
ఇది చాలా విలువైన పుస్తకము, ఇది పరిశుద్ధ గ్రంథం అని చెప్పేసి పట్టుకొచ్చావు కదా, ఒక్కసారి నీ పుస్తకం నువ్వు చదువుతున్న పుస్తకం ఏదైతే దాన్ని ఒకసారి వేలం పెట్టరా, ఇది హనీ జాన్సన్ చదివిన పుస్తకం అని చెప్పేసి ఎవడన్నా కొంటాడేమో ఒక్కసారి వేలం పెట్టరా, ఎవడన్నా దాన్ని లచ్చ కొంటాడేమో చూస్తా, కోట్ల కుదిరా నేను చూస్తా. నీ సన్నాసి, ఆ పుస్తకం ఏదైతే వేలంలో అమ్ముడిపోయిందో ఆ పుస్తకంలో ఉన్న మ్యాటర్ను బట్టి దానికి ఆ వాల్యూ రాలేదు రో. ఆ పుస్తకం కోసం ఒక వ్యక్తి కష్టపడ్డాడు, పూర్తి పుస్తకాన్ని మ్యాన్స్క్రిప్ట్ అంటే చేతి రాతతో రాశాడు, కాబట్టి ఆ రాతకున్న కష్టం, ఆ రాతకున్న విలువ, అండ్ మోర్ ఓవర్ అన్నిటికంటే ఆ పుస్తకం అదొక్కటే ఉంది, దాట్ ఈస్ కాల్డ్ రేరిటీ. ఆ రేరిటీ కారణంగా దానికి ఆ వాల్యూ వచ్చింది, అంతేగాని అది బైబుల్ కాబట్టి దానికి ఆ వాల్యూ రాలేదురా, అది అదొక్కటే కాబట్టి దానికి ఆ వాల్యూ వచ్చింది. దాన్ని నువ్వు గుర్తించు, ఆ రాసిన వ్యక్తి యొక్క డిటర్మినేషన్, ఆ రాసిన వ్యక్తి యొక్క కష్టము, దానికి వచ్చిన విలువ. అండ్ ఇంకోటి నువ్వు అంటున్నావు చూసావు ఆ బుక్ పేరు ఏం చెప్తున్నావు, కోడెక్స్ సాసున్ అని చెప్తున్నావు. కోడెక్స్ సాసున్ అనేది ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా, ఆ వ్యక్తి పేరు, రాసిన వ్యక్తి పేరు సాసున్ కాదు. రాసిన పుస్తకాన్ని తదుపరి కాలంలో సుమారు 850 నుంచి 900 సంవత్సరాల మధ్యలో ఒక వ్యక్తి కొనుక్కున్నాడు, ఆ కొనుక్కున్న వ్యక్తి పేరు సాసున్. అతను కొనుక్కోవటం కారణంగా అప్పటి నుంచి ఆ బుక్కు ఆ పేరు వచ్చింది. పోనీ ఆ బుక్ అతని దగ్గర ఉందా, అది కాదు. తర్వాత చాలా మంది అమ్ముకుంటూ వెళ్ళారు బెటర్ రేట్ వచ్చిన కొద్దీ, అంటే డబ్బుకు అమ్ముడుపోతూ వెళ్ళిన పుస్తకం అది, దాని కాన్సెప్ట్ అక్కడ ఉంది. నువ్వు అసలు పాయింట్ వదిలేస్తున్నావు. నువ్వు ఇదే కాదు, ప్రతి విషయంలో కూడా తీసుకోవాల్సిన ఎసెన్స్ వదిలేసి పనికి మాలిన మెటీరియల్ ని మాత్రమే పట్టుకుంటున్నావు. నువ్వే కాదు, నీ వీడియోస్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కడూ అదే పని చేస్తా ఉన్నాడు. మరి వాళ్ళందరికీ జ్ఞానబులుబులు ఎట్ట ఎలిగించాలరా. ఇక నువ్వు భగవద్గీత గురించి మాట్లాడుతూ ఉన్నావు, నీ భగవద్గీత కానీ, వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ, ఏవైనా సరే ఇంత రేటుకు అమ్ముడవుతున్నాయ్యా అని చెప్పేసి అంటున్నావు. ఎంత రేటుకి అమ్ముడైనా ఒప్పైనా ఒరే, మేమెవరం భగవద్గీతనే బాబు ఫ్రీగా పంచుతాం, బాబు ఫ్రీగా పంచుతాం, బాబు ఫ్రీగా పంచుతున్నాం, బాబు తీసుకోండి అని చెప్పి ముష్టి ఎత్తుకోవట్లేదు. అండ్ మోరోవర్ మా గ్రంథాలు నువ్వు తీస్తే లోపల పేపర్ని మినిమం క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, ఆ లోపల ఉండే అక్షరాల రీడబిలిటీని మినిమం మెయింటైన్ చేస్తారు. మరి నువ్వు చెప్తున్న పుస్తకం ఏదైతే ఉందో, నువ్వు పట్టుకున్న పుస్తకం ఏదైతే ఉందో దాని కాగితాల క్వాలిటీ గురించి ఒక్కసారి మాట్లాడదాంరా. టిష్యూ పేపర్తో ఈక్వల్ క్వాలిటీ లేదు, ఇంకా తక్కువ క్వాలిటీ పెట్టి వాడుతున్నారు కదా మీరు. నేను వాటిని నాప్కిన్స్ అని కాకుండా టిష్యూస్ అని ఎందుకు అంటున్నానో ప్రజలకు అర్థమైపోయింది. టిష్యూ పేపర్ కంటే తుప్పాస్ క్వాలిటీతో ప్రింటింగ్ అవుతున్న పుస్తకం గురించి నువ్వు మాట్లాడుతున్నావు, అసలు కంపారిజన్కి ఏమన్నా కాస్తన్నా సిగ్గు అనిపించట్లేదా నీకు అన్నట్టురే. నేను ధైర్యంగా చెప్తానరా, నేను భగవద్గీత నాకు ఎవరన్నా ఇస్తే భగవద్గీతని నేను ఆచరిస్తా. భగవద్గీతను ఆచరించడం వల్ల నా జీవితానికి ఆధ్యాత్మికంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు, ఉన్నతి లభిస్తూ ఉంది. సమం సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరం అని నేను చదువుకునే భగవద్గీతలో నాకు జ్ఞానం కలుగుతుంది. భగవంతుడు నీలోనే కాదు, అన్ని జీవరాశుల్లో సమానంగా ఉన్నాడు, అన్నిటిని ప్రేమించు, ఆదరించు అన్నది నేను నేర్చుకుంటాను. అలాగే ఏదేమాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం అని చదువుకున్న దానిలో భగవంతుణ్ణి ఏ రూపంలో ఆరాధించినా సరే ఆ ప్రార్థనలన్నీ అల్టిమేట్ గా భగవంతుడికే చేరుకుంటే తప్ప ఆ రూపానికి కాదు అన్న జ్ఞానం నాకు కలిగింది. కాబట్టి నాకు ఆధ్యాత్మికంగా భౌతికంగా అన్నిటికీ ఉన్నతి కలుగుతుంది, నా వల్ల ఎవరికి కష్టం కలగట్లా. అండ్ మోర్ ఓవర్ అది నేను ఇంప్లిమెంట్ చేయగలుగుతాను, ఆచరించగలుగుతాను. మరి బైబుల్ గురించి ఒకసారి తీసుకుందాం రా. నువ్వు మాది 3500, 2500, 1000 సంవత్సరాలు లేకపోతే మాది విలువైంది, ఖరీదైంది అని మాట్లాడుతున్నావు కదా, ఒక్కసారి బైబుల్లో ఉన్న ఈ వచనాన్ని ఒకసారి చూడరా. హిందూ బంధువులారా జాగ్రత్తగా చూడండి, ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయంలో ఉన్న వచనాలు చూడండి. మీరు స్వాధీనపరచుకున్నట్టు నీ పితరుల దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటిన మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడులను విధులు ఇవి. మీరు స్వాధీనపరచుకునబోవు జనములు గొప్ప పర్వతముల మీదనేమి, మెట్టల మీదనేమి, పచ్చని చెట్ల క్రిందనేమి, ఎక్కడైతేనేమి తమ దేవతలను పూజించెనో ఆ స్థలములన్నింటినీ మీరు బొత్తిగా పాడు చేయవలెను. వారు బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగలగొట్టి వారి దేవతా స్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి వారి పేర్లు అచ్చట లేకుండా నశింప చేయవలెను. ఎరా, ఇది నువ్వు చదివి నువ్వు ఆచరించగలవా, నువ్వు ఆచరించడానికి పనికొచ్చే రాతాన్ని నువ్వు ఒప్పుకుంటున్నావా? ఒకవేళ ఇది నేను ఆచరించడానికి పనికొచ్చే రాతలే అని నువ్వు అనుకుంటే గనక నువ్వు రాయి తీసుకుని నాతో పాటు రా, ఏ గుడి కాడికి వస్తావు. నువ్వు రాయి విసరాలి అన్న ఆలోచనని అమలు చేయాలనుకున్న ఉత్తర క్షణం నేను ఏ చెప్పుతో నిన్ను కొట్టాలో అక్కడే తేల్చేస్తా. నేనే కాదు, ప్రతి హిందూ బంధువు, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క వీరుడు నీకు చుక్కలు చూపిస్తాడు. నువ్వు దాన్ని ఆచరించే దమ్ము నీకుందా? దీన్ని పక్కన పెట్టరా కాసేపు, దీని తర్వాత ఉన్నదే నీకు చూపిస్తున్నా. చూస్తున్నారుగా హిందూ బంధువులారా, ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయంలో ఉన్న 6వ వచనం నుంచి ఒక్క మాట వినండి. నీ తల్లి కుమారుడే గాని, సహోదరుడే గాని, నీ కుమారుడే గాని, నీ కుమార్తెయే గాని, నీ కౌగిటి భార్యయే గాని, నీ ప్రాణ స్నేహితుడే గాని, భూమి ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా ఉండినను, నీకు దూరంగా ఉండినను, నీ చుట్టూ ఉండు జనముల
దేవతలలో నీవు నీ పితరులు ఎరుగని ఇతర దేవతలను పూజింతము రమ్మని రహస్యంగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటలు సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షించకూడదు, వారి యందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు, అవశ్యంగా వాళ్ళని చంపవలను. చంపుటకు నీ జనులందరికీ ముందుగాను నీ చెయ్యి మొదట వారి మీద పడవలను, రాళ్లతో వారిని చావగొట్టవలను. ఎరా నిష్ట దరిద్రుడా, ఇక్కడ నీ సొంత బంధువులందరినీ చివరికి నీ కడుపును పెట్టిన బిడ్డనైనా కౌగిట్టు నిలిచిన భార్యనైనా సరే చంపేయ్ అని చెప్పేసి చెప్తుంది. ఈ వచనాలని నువ్వు ఆచరణలో పెట్టగలవా? ఇలాంటి గ్రంథాన్ని పట్టుకుని ప్రపంచంలో దీనికి మించిన గ్రంథమే లేదు, దీనికంటే విలువైందే లేదంటాను తత్రకాయగా. ఏదరా నువ్వు వీటిలో ఆచరించదగింది? పనికిమాలినోడా. ఇలాంటి ఉన్మాద ప్రాంతాలను తీసుకొచ్చి నా దేశం మీదకి వదిలి నా దేశపు హిందూ బంధువులందరినీ కూడా మత ఉన్మాదులుగా మారుస్తుంది ఎవడ్రా? మతం మార్చి ఈ మత తార్పుడు గాళ్ళు కదా, మత వ్యభిచారులు కదా. ఈ రాత్రుల కోసం నువ్వు సంకలి గుద్దుకుంటుంది సన్నాసి. ఇలాంటి రాత్రులు ఉన్న పుస్తకాలను తీసుకెళ్లి శ్మశానంలో 1000 అడుగులు పోయి తీసి పాతి పెట్టాలి. కానీ ఈ దేశంలో ఉన్న మత స్వేచ్ఛను బట్టి నీ మతానికి నువ్వు పాడుకో, ఏదోటి చదువుకో అని చెప్పేసి వదిలేస్తున్నావు. కానీ నువ్వు ఈ రాత్రులను పట్టుకొచ్చి దేశాన్ని, ఈ దేశం ద్వారా ప్రపంచం మొత్తాన్ని కూడా నిద్ర మానుకోవాల్సిన పరిస్థితి కల్పిస్తా ఉన్నావు. సిగ్గుండాలి ఇట్లాంటి మాటలు చెప్పడానికి. ఒక సామాన్యుడు కొనలేనిటువంటి గొప్ప బైబుల్ అని చెప్పడం చాలా సంతోషిస్తున్నాను. అందుకే బైబుల్ అంత ఖరీదు కనుకే ఈరోజు చాలామంది బైబుల్ని చదవమని ఇంటింటికి వెళ్ళి ఫ్రీగా ఇస్తున్నారు. దిస్ ఈజ్ ఎ కాస్ట్లీ బుక్, వన్ అండ్ ఓన్లీ హోలీ బైబుల్. ఈ బైబుల్ని తీసుకెళ్ళిస్తే మత ప్రచారం అంటారు, పిచ్చి వాళ్ళారు. ఇది కాస్ట్లీ బుక్, ఇది చదివితే ఇందులో బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది. అంత కాస్ట్ పెట్టి ఎవరు కొనలేరు. పూర్వ చరిత్రను చూస్తే ఇది రాజుల దగ్గర, గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర ఒక్కొక్క ప్రతి మాత్రమే ఉండేది. వాళ్ళు చాలా కాస్ట్ పెట్టి రాయించుకొని వారి దగ్గర దాచుకునేవారు దాన్ని. ఈరోజు బైబిల్ కొన్న విలువని మరలా మన కాలంలో మనకు తెలియజేస్తున్నాడు దేవుడు. అందుకే దీన్ని ఫ్రీగా పంచుతున్నారు క్రైస్తవులు, క్రీస్తు వ్యతిరేకులారా. మతోన్మాదపు ఛాయలతో, మతోన్మాదపు ఆలోచనలతో ఉన్న మీకు ఏం అర్థమవుతుంది? అరే ఫ్రీగా పంచేవన్నీ విలువైనవి అనుకోవటానికి లేదు. ఫ్రీగా పంచుతున్నవన్నీ జనాలు కొనుక్కోలేనివని కాదు, 10 రూపాయలు పెట్టి కండం కొనుక్కోలేరనైనా జనాలకి ఫ్రీగా పంచుతున్నారు. భోజనాల హోటల్లోకి వెళ్తే తిండంతా తినేసి 100 రూపాయలు 1000 రూపాయలు బిల్లు పెట్టి కట్టేసుకుని తిన భోజనం చేసినాడు ఒక పావలో పెట్టి టిష్యూ పేపర్ కొనుక్కోలేడనైనా టిష్యూ పేపర్లు ఫ్రీగా పంచుతారు. అంతే కొన్నిటికి విలువ, ఎందుకంటే భోజనానికి 1000 రూపాయలు పెట్టమంటే పెడతారు, కానీ టిష్యూ పేపర్కి పావలో పెట్టమంటే కొంతమంది పెట్టకపోవచ్చు. అలాగే మీకు సంబంధించిన దానికి కూడా కొంతమంది రేటు పెట్టడానికి ఇష్టపడకపోవచ్చు. ముందు వాళ్ళకి మీరు పెట్టే పెట్టుబడి ఏంటంటే ఆ పుస్తకం. ఆ తర్వాత వాళ్ళు ఆ పుస్తకానికి బానిస అయిపోయిన తర్వాత దశం భాగాల పేరుతోటి లేకపోతే ఇంకా అంతకంటే ఎక్కువ భాగాలతోటి దోచుకుంటారు. మళ్ళీ మళ్ళీ పుస్తకాన్ని రివైజ్ చేసేసి రివైజ్డ్ రేట్లతోటి అంత కాస్ట్లీగా అమ్ముతా ఉంటారు. మీరు చేస్తుంది వ్యాపారం. ఈ వ్యాపారానికి ఆధ్యాత్మికతని ముసిగేయద్దు. అంతేకాదు, మా మత గ్రంథం అమ్ముడు పోయింది కాబట్టి ప్రతి మత గ్రంథము అమ్ముడు పోవాలి, ఈ రేటుకి అమ్ముడు పోతేనే దానికి విలువ అనే ఒక మూర్ఖత్వంలోంచి బయటికి రా. రేట్ అనేది భౌతికమైంది, విలువ అనేది మానసికమైంది, ఆధ్యాత్మికమైంది. కాబట్టి మత గ్రంథాల విలువ దానిలో చెప్పిన మంచిని బట్టి ఆధారపడి ఉంటుంది. నీకు నిజంగా దమ్ముంటే బైబుల్ గురించి ఎప్పటి నుంచో ప్రశ్నిస్తా ఉన్నాను. అరే హిందూ గ్రంథాల్లో లేనిది బైబుల్లో ఉన్న మంచి ఏదైనా ఉందా అని చెప్పేసి. ఒకవేళ నీకు చర్చ చేయడానికి దమ్ము లేకపోతే, చర్చ చేసే ఆలోచన లేకపోతే కనీసం ఒక వీడియో పెట్టు, ఇదిగో బైబుల్లో ఈ వచనాలు ఉన్నాయి, ఇదిగో బైబుల్లో ఈ అంశాలు ఉన్నాయి, ఇట్లాంటివి ఏ మత గ్రంథంలోనూ లేవు అని చెప్పేసి చూపెట్టు. చూపించే దమ్ము నీకుందా? లేదు. ఎందుకురా పనికి మాలిన పాస్టర్ సొల్లు? బైబుల్లో ఒక వండర్ఫుల్ వర్డ్ ఉంది, నేను చదివి వినిపిస్తాను. అది సామెతల గ్రంథం 4:7 జ్ఞానం సంపాదించుకునే ఏ జ్ఞానం నాకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకును. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. ఒరే అరే ఏదన్నా వచనం చెప్పేటప్పుడు ఆ ఒక్క వచనమే చదువుతారు. మీరు చదివితేనేమో కరెక్ట్, హిందువులు చెప్తేనేమో దాని ముందు వెనక చూడరా అంటారు. ఏంద్రా చూసేది ముందు వెనక? ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి ముందు వెనక నువ్వు చదివి చచ్చినావా? ఒక్కసారి నేను చదువుతా ఇను హిందూ బంధువులరా, ఒక్కసారి ఇది చెప్పిన సామెతల గ్రంథంలోని 4వ అధ్యాయంలో ఉన్న వచనాల్ని 1 నుంచి 7వ వచనం దాకా చదువుతాం. వీడు 7 దాకా చదివాడు కాబట్టి 1 నుంచి 7 దాకా చదువుతాను, వినండి. కుమారులారా తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకము నుండునట్లు ఆలకించుడి. నేను మీకు ఉపదేశము చేసేది నా బోధనను త్రోసివేయకుడి. నా తండ్రికి నేను కుమారుడిగా నుంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైనా యొక్క కుమారుడయ్యుంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్ల నేను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదవు. ఇన్నారుగా, నా ఆజ్ఞలను తీసుకుని నేను చెప్పినట్టు చేస్తేనే నువ్వు బతుకుతావు అని కొడుకుని తండ్రి బ్లాక్మెయిల్ చేస్తాను ఓ సంఘటన. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు వినండి. జ్ఞానమును సంపాదించుకొనము, బుద్ధి సంపాదించుకు
పొందుము. నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును విడువక ఇండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకున్నటయే జ్ఞానమునకు ముఖ్య అంశము. ఇది చాలా జాగ్రత్తగా వినండి అధ్యక్ష. జ్ఞానము సంపాదించుకున్నటయే జ్ఞానమునకు ముఖ్య అంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. విన్నారుగా, జ్ఞానమును సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్య అంశము. ఎట్టుంది మన శర్మిల అక్కయ్య చెప్తా చూసారా, ఆడపిల్లను ఆడపిల్ల అని ఎందుకంటారు, ఆడపిల్ల కాబట్టి అన్నట్టు. జ్ఞానమును సంపాదించుకోవటానికి జ్ఞానమే ముఖ్య అంశం అంట. ఇంతకీ ఒరే మరుగుదొడ్డిగా, నువ్వు మొత్తం నీకు చర్చ లైఫ్ టైం సవాల్ ఇస్తానంటా. లైఫ్ టైం సవాల్, జ్ఞానం అంటే ఏమిటి అనేది బైబుల్ ఆధారంగా నువ్వు నిరూపించగలవా? దీని మీద చర్చ చేస్తాను అంటే గీత ఆధారంగా, భగవద్గీత ఆధారంగా నేను వస్తాను. జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞానం యొక్క పరమోన్నత లక్ష్యం ఏమిటి, జ్ఞానం వల్ల మనిషి పొందేది ఏమిటి, దీని గురించి చర్చ చేద్దాం అంటే గ్రంథాల ఆధారంగా చేద్దాం. దమ్ముంటే రారా, ఊరికే వర్డ్ బాగుంది కదా అని వాడేసుకుంటే సరిపోయింది ఆ జ్ఞానం 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 అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్ఞానం వేరు, బుద్ధి వేరు, అది నీకు తెలియాలి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, జ్ఞానమును సంపాదించుకోవచ్చు అని చెప్పేసి చెప్తూనే నీ సంపాదన అంతా బుద్ధిని సంపాదించుకోవటానికి ఖర్చు పెట్టు అని చెప్పేసి అన్నాడు. అంటే జ్ఞానాన్ని బుద్ధిని ఒకే గట్టిని కట్టాడు. జ్ఞానం అంటే ఏమిటి, బుద్ధి అంటే ఏమిటి, నేను గ్రంథాల ఆధారంగా నిరూపిస్తాను. నీకు నిరూపించే దమ్ముందరా మరుగుదొడ్డి. వస్తాను అంటే లైఫ్ టైం ఛాలెంజ్ రా నీకు. కాదు లలిత్ కుమార్ నేను నీతో డిబేట్ చేయలేను అంటావా, నీ సావు నువ్వు సావు. కానీ ఈ వీడియో చూస్తున్న హిందువులు క్రైస్తవులు ఎవరైతే ఉంటారో మీరందరూ గుర్తు పెట్టుకోండి, నేను ఆయన తిడతన్నా, ఒళ్ళు మండి తిడతన్నా. ఎందుకు తిడతన్నా, అది కూడా నేను నా గ్రంథవాధారంగానే చేస్తున్నా. నాకు మహాభారతంలో పరమాత్మ చెప్పినట్లు యస్మిన్ యథావర్తతే యో మనుష్యాహ తస్మిన్ తదావర్తితవ్యం సధర్మ. అంటే ఎవడు నీతో ఎలా వ్యవహరిస్తాడో వాడితో తిరిగి నువ్వు అలాగే వ్యవహరించు అని చెప్పారు కాబట్టి నేను అలాగే వ్యవహరిస్తున్నా. వాడు నన్ను లలిత్ కుమార్ గారు అంటే నేను హనీ జాన్సన్ గారు అంట. వాడు యార లలిత్ కుమార్ అంటే అరే మరుగుదొడ్డిగా అంట. డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది. అలా నాలాగా వాడి మత గ్రంథాన్ని వాడు అమలు చేసే అంత ఆచరించే అంత దమ్మాడికుందా? ఉంటే వాడి మత గ్రంథం ఏం చెప్తుందో దాని గురించి మాట్లాడమనండి, దానిలాగా వ్యవహరించమనండి. అరే మరుగుదొడ్డి లెక్కలు తగ్గొట్టేద్దాం, చర్చకు వస్తావా రాలేవా? రావా అని నేను అడగను. నువ్వు రాపోవటానికి నీ ఇష్టానికి కారణాలు ఉండొచ్చు, కానీ రాలేవు అని మాత్రమే అంటున్నాను నేను. ఎందుకంటే నీకు చేత కాదు కాబట్టి. చేత అయితే ఈసారి వీడియో పెడతావా, కాలేజ్ చేస్తావా? మళ్ళీ చెప్తున్నా, నా నెంబర్ మారలేదు రోయ్, సేమ్ నెంబర్. నీకు చేతనైతే జ్ఞానం అనే అంశం మీద డిబేట్ చేద్దాం, వచ్చేసే చూసుకుందాం. హిందూ బంధువులారా చూసారు కదా, వాళ్ళ మాటల్లో వాళ్ళ చేష్టల్లో చేతల్లో ఎన్ని డొల్ల బలలు ఉంటాయి, డొల్ల వ్యవహారాలు ఉంటాయి, డొల్ల మాటలు ఉంటాయో. కాబట్టి ఇలాంటి వాళ్ళ మాటల్ని ఎందుకు రావిడు పదే పదే ఖండిస్తున్నాడు అని అనుకోకండి. ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజం అవుతుంది అంటారు, కానీ కలియుగం అండి ఇది. ఒకే నిజాన్ని 1000 సార్లు చెప్పాల్సిన పరిస్థితి. ఆ 1000 సార్లు కాదు, 10,000 సార్లు అవసరమైతే చెప్పడానికి లలిత్ కుమార్ సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ధర్మాన్ని కాపాడుకోవటం నా ప్రాథమిక విధి, నా ప్రాథమిక బాధ్యత, కాబట్టే చేస్తున్నాను. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీరామ్. భారత్ మాత కీ జై.